పిల్లాడు కావాలనుకున్న తల్లిదండ్రులు క్యూ కడుతున్నారు. జనం వీక్నెస్ ని క్యాష్ చేసుకుంటూ లక్షలు మోటగట్టుకుంటున్నాడు. నిజామాబాద్ లో ఓ వైద్యుడు నడుపుతున్న దందాపై ఎన్టీవీ స్పెషల్ రిపోర్ట్. నిజామాబాద్ లోని ఓ ఆసుపత్రి ఇది. డాక్టర్ పేరు వెంకటరమణ. వీళ్ళంతా ఇతని పేషెంట్స్. ఇప్పుడు వెంకటరమణ పేరు జిల్లాలో మారుమోగిపోతోంది. తానిచ్చే ఆయుర్వేదిక్ మందు వాడితే మగపిల్లాడు గ్యారంటీగా పుడతాడంటూ బీభత్సంగా పబ్లిసిటీ చేసేశాడు. అది నిజమని నమ్మిన జనం ఇలా క్యూ కడుతున్నారు. మగపిల్లాడు కావాలని కోరుకునే తల్లిదండ్రులు డాక్టర్ వెంకటరమణ దగ్గరికి వచ్చి మందు తీసుకుంటూ ఉంటారు. గత 8 ఏళ్లుగా ఈయనది ఇదే బిజినెస్. అంతకుముందు మామూలు వైద్యం చేసే ఈయన గారు ఇప్పుడు వెరీ ఫేమస్. జనాన్ని ఏం చేస్తే పిచ్చి వాళ్ళను చేయొచ్చు, ఏం చేస్తే డబ్బులు దండిగా దొరుకుతాయని సీరియస్ గా ఆలోచించిన రమణ ఆయుర్వేద డాక్టర్ గా అవతారమెత్తాడు. మగపిల్లాడు కావాలనుకుంటున్న వారి కోసం మందు కనిపెట్టానంటూ తెగ పబ్లిసిటీ చేశాడు. అది నిజమని నమ్మిన అమాయక ప్రజలు మనోడి దగ్గర మందులు వాడటం ప్రారంభించారు. ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యాక 2 నెలల నుంచి 2 నెలల అయ్యగారు ట్రీట్మెంట్ చేస్తారు. ఆయుర్వేదంతో కూడిన పసరు మందును 2 నెలల గర్భవతులకు రాసిస్తారు. ఇక నో డౌట్, మగపిల్లాడు పుట్టడం గ్యారంటీ అని చెప్పేస్తాడు. సార్ కన్సల్టెన్సీ ఫీజు నెలకి 400 అయినా ఇతగాడిచ్చే మందు మాత్రం వేలల్లో ఉంటుంది. ఈ వైద్యాన్ని పుమ్ సోమి అంటారట. ఇప్పటికీ కొన్ని వేల మందికి మందులు ఇచ్చినా చాలా తక్కువ మందికి మాత్రమే మగపిల్లవాడు పుట్టాడు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఆ మందు ద్వారానే మాకు పిల్లలు మగ పిల్లలు కలుగుతారు అనే ఉద్దేశంతో వాళ్ళు వాళ్ళు తీసుకుంటున్నారే, కానీ అది తీసుకున్నంత మాత్రమే వాళ్ళ లోపల ఎఫెక్ట్ అయ్యి బేబీ కూడా చెడిపోయి చనిపోవడము అటువంటి బాగా జరుగుతున్నాయి. ఇతగాడి వైద్యం కోసం జిల్లా నుంచే కాక పక్కనున్న మహారాష్ట్ర కర్ణాటక నుంచి కూడా భారీగా మహిళలు వస్తుంటారు. అయితే ఇందులో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాల జనమే ఉంటున్నారు. మందు వేస్తే ఖచ్చితంగా మగపిల్లాడే పుడతాడా అని డాక్టర్ వెంకటరమణను అడిగితే సమాధానం ఏమిచ్చాడో చూడండి. ప్రతి ప్రెగ్నెంట్ లేడీకి ఆయుర్వేదం ప్రకారంగా మస్ట్, ప్రతి ప్రెగ్నెంట్ లేడీకి ఇది ఒక పుంసన ప్రక్రియ. ఐవీఎఫ్ ఉంది, ఇన్ విట్రో ఫర్టిలైజేషన్, టెస్ట్ ట్యూబ్ బేబీ ఉంది. టెస్ట్ ట్యూబ్ బేబీకి ఎంత ఖర్చు అవుతుందండి? దాదాపు 1 లాక్ ఖర్చు అవుతుంది. దాని సక్సెస్ రేట్ ఎంత? 35-40%. ప్రతి దానికి ఒక లిమిటేషన్ ఉంటుంది. ఇంట్లో ఎన్ని ఉంటాయి? ఒకటి క్వాలిటీ ఆఫ్ మెడిసిన్, మనం ఎలాంటి మెడిసిన్ ఇస్తున్నాం, ఎలా ప్రిపేర్ చేస్తున్నాం శాస్త్రోక్తంగా, దానికి కరెక్ట్గా ఇస్తున్నామా లేదా, అది ఇచ్చిన తర్వాత ఆయుర్వేదంలో ఎప్పుడైనా కానీ అనుపానం, దాంతో ఇచ్చే మందు ఒకటి ముఖ్యం, ప్లస్ డైట్ పథ్యం, ఇది స్ట్రిక్ట్లీ ఫాలో కావాలి. ఇది ఎక్కడ బ్రేక్ వచ్చినా కానీ ఫెయిల్యూర్ అవకాశం ఉంటుంది. ఇంకొకటి, ప్రతి మందికి ఫెయిల్యూర్ అవకాశం ఉంటుంది. గ్యారంటీ చికిత్స, దీనివల్ల గ్యారంటీగా 100% అవుతుంది అని ఎవరు బోర్డు పెట్టుకో, అలా బోర్డు పెట్టుకోవడం తప్పు. అంటే చదువుకున్నవాడు శాస్త్రోక్తంగా ఒక ఇన్స్టిట్యూషన్, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ నుంచి పట్టా తీసుకున్న వాళ్ళు ఎవరు అలాంటివి పెట్టారు. మగపిల్లాడు పుడతాడా ఆడపిల్ల పుడుతుందా అన్నది సృష్టికర్త నిర్ణయం. కానీ కడుపులో ఉన్న పిండాన్ని మార్చేస్తానంటూ మాయమాటలు చెప్పి జనాల వీక్నెస్ ని క్యాష్ చేసుకుంటున్న ఈ ప్రభుత్వ వైద్యుడి భరతం పట్టాలని స్థానికులు కోరుతున్నారు.